हेलो फ्रेंड्स, ना पेर संदीप, मेरे चूस्तुन्नारु संदीप रिस्ट टेक्। सो ई रोज वीडियो गूगल एडसेंस गुरिंचि। सो प्रीवियस गा मनं गूगल एडसेंस संबंधी वीडियोस चाला चेसामु। अयिते अप्पुडु एमैंदंटे गूगल एडसेंस अनेदि नार्मल गा लाइक सेम एप्पुडैते एला वर्क अवुतुंदो अला रावडं जरिगिंदि। सो रीसेंट गा एमैंदंटे गूगल एडसेंस नि मनं अंटे वेबसाइट कि लिंक चेयालि अंटे ई प्रासेस लो इंटरफेस अनेदि अपडेट अयिंदन्नमाट। अंटे गूगल एडसेंस डैशबोर्ड अनेदि अपडेट अयिंदि। सो दानिकि संबंधिंचि ई वीडियो। సో కొత్తగా ఎవరైనా సరే ఇప్పుడు గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేయాలంటే ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఒక అకౌంట్కి లైవ్లో ప్రాసెస్ చేసి చూపిస్తాను. సో మీరు కనుక గూగుల్ యాడ్సెన్స్ని మీ వెబ్సైట్తో లింక్ చేసే టైంలో డౌట్స్ ఉంటే ఈ వీడియో చూడడం ద్వారా మీకు డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఓకే, సో దాని గురించి ముందుగా నేనైతే పర్టికులర్ ఏదైతే జీమెయిల్ ఉందో ఆ జీమెయిల్లో లాగిన్ అయ్యాను. అదేవిధంగా గూగుల్ యాడ్సెన్స్ డాష్బోర్డ్ అనేది ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. సో ఇక్కడ మనకి గెట్ స్టార్టెడ్ ఉంది. సో ఫస్ట్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే ఏదైతే ఈమెయిల్ ఐడి మనం సెలెక్ట్ చేసుకుని ఉన్నాము, ఐ మీన్ లాగిన్ అయి ఉన్నామో ఆ ఈమెయిల్ ఐడి మీకు చూపిస్తుంది. ఒకవేళ మీరు లాగిన్ అయ్యలేకపోతే కనుక మీరు ఏమి ఈమెయిల్ ఐడితోటి గూగుల్ యాడ్సెన్స్ని లింకప్ చేయాలి అనుకుంటున్నారో ఆ పర్టికులర్ ఈమెయిల్ ఐడిని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ లాగిన్ అయినాను కాబట్టి ఆ ఈమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు కూడా పాసిబుల్ అయితే ముందుగానే లాగిన్ అవ్వండి. దాని తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ అనేది ఈ విధంగా ఇక్కడ యువర్ సైట్ అని అడుగుతుంది. ఇక్కడ మనం ఏదైతే వెబ్సైట్ని లైక్ మీరు బ్లాగర్ యూజ్ చేస్తే బ్లాగర్, లేదు వర్డ్ప్రెస్, లేదా వర్డ్ప్రెస్ ఏదైనా సరే మీ డొమైన్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని గురించి నా వెబ్సైట్ డొమైన్ నేమ్ అయితే కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని దీంట్లో పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మన కింద ఒక చెక్ బాక్స్ ఉంది. దాన్ని మీరు ఎటువంటి చెక్ చేయకండి, ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ ఏ సైట్ ఎట్ అని ఉంది కదా, దాన్ని మీరైతే ఎంప్టీగానే ఉంచండి. దాన్ని ఏం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. దాని కింద గెట్ మోర్ అవుట్ ఆఫ్ యాడ్సెన్స్ అన్న ఆప్షన్ ఉంది. దీంట్లో మీరు ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అంటే మనకి పర్ఫార్మెన్స్ సంబంధించిన సజెషన్స్ కానీ, మెయిలింగ్ ఇన్ఫర్మేషన్ కానీ అవన్నీ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ యువర్ పేమెంట్ కంట్రీ టెరిటరీ అని ఉంది. ఇక్కడ మనం ఇండియా అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇండియాని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అవర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని వస్తుంది. కింద ఐ హ్యావ్ రీడ్ అండ్ యాక్సెప్ట్ అగ్రిమెంట్ అని ఆప్షన్ కదా, దాని ఈ బాక్స్ మీరు చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత స్టార్ట్ యూజింగ్ యాడ్సెన్స్ అని మీకు ఇక్కడ లాస్ట్లో రావడం జరుగుతుంది. దీని మీద క్లిక్ చేయండి. సో ఇది మన ఫస్ట్ స్టెప్ అనమాట. ఫస్ట్ మనం మెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఇది. సో వన్స్ చేసిన తర్వాత ఇంతకుముందు ఏమైనా డైరెక్ట్గా ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అడిగేది అనమాట, లైక్ మీ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్, ఇవి డీటెయిల్స్ అని అడిగేది. అయితే ఇప్పుడు చెప్పాను కదా ఇంటర్ఫేస్ అనేది కొత్తగా అప్డేట్ అయింది కాబట్టి కొత్త వాళ్ళకి ఐడియా ఉండదు, అందుకని నేను చెప్తున్నాను. సో దాని గురించి ఫస్ట్ ఆప్షన్ మీకు ఏదైతే ఉందో ఇక్కడ త్రీ బ్లాక్స్ కింద ఇవ్వడం జరిగింది. ఎంటర్ ఇన్ఫర్మేషన్, ఎక్స్ప్లోర్, లెట్స్ గో అని. సో ఎంటర్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. సో ఈ కస్టమర్ ఇన్ఫర్మేషన్లో మీ పేరు, నెక్స్ట్ మీ అడ్రస్, మీరు ఎక్కడ ఏ సిటీలో ఉంటున్నారు, లైక్ మీ ఐడి కార్డు ఏదో ఉంటుంది, లైక్ మీరు ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి, ఆధార్ కార్డు ఏదో ఉంటుంది, లేదా మీరు పర్సనల్గా ఇప్పుడు ఏదైనా రెంటల్ హోమ్లో ఉంటే కనుక మీరు ఏదైతే అడ్రస్లో ఉంటున్నారో ఆ అడ్రస్ని ఇక్కడైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది మీరు. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ మనకి ఐడి వెరిఫికేషన్ ఇవన్నీ జరుగుతాయి, అప్పుడు కూడా ఏంటంటే అవి మ్యాచ్ అవ్వాలి, అది ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే అకౌంట్ టైప్ అని ఉంది కదా, ఇక్కడ మనకి క్లిక్ చేస్తే ఇండివిజువల్ అండ్ బిజినెస్ అని చెప్పేసి మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే మీరు ఇండివిజువల్ అనే ఆప్షన్నే సెలెక్ట్ చేసుకోండి. బిజినెస్ ఆప్షన్ అంటే ఒకవేళ మీరు ఏదైనా కంపెనీ సైన్ నుంచి యాడ్సెన్స్కి అప్లై చేయాలి, ఒక కంపెనీ వెబ్సైట్ అంటే లైక్ రిజిస్టర్డ్ వెబ్సైట్కి అంటే లైక్ జిఎస్టీ పరంగా ఇవన్నీ కూడా మన ఒక కంపెనీకి ఏమైనా రిజిస్టర్ అయి ఉంటే దానికి జిఎస్టీ ఐడి ఉంటే ఆ విధంగా అయితేనే మనం బిజినెస్కి సంబంధించి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం సబ్మిట్ చేయాలి, దానికి సంబంధించిన పాన్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కానీ, దాని రిజిస్ట్రేషన్ ఫామ్ కానీ అవన్నీ కూడా. బట్ మనం ఇండివిజువల్గా చేస్తున్నాం, మనం ఓన్గా చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అయితే నేమ్ ఉంటుందో మీ పేరుని పూర్తిగా ఇవ్వండి, దాని తర్వాత అడ్రస్ ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఒకసారి ఈ అడ్రస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇంకా నేను డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేశాను. ప్రొవైడ్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ వీ హ్యావ్ గాట్ యువర్ ఇన్ఫో అని చెప్పేసి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. స్టార్టింగ్లో మనకి క్వశ్చన్ మార్క్, ఐ మీన్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్లో కనిపించింది కదా, ఇప్పుడు మనకి గ్రీన్ కలర్లో వస్తుంది. ఓకే, ఇలా మరియు డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ యాడ్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఎక్స్ప్లోర్ అని, దీన్ని మీరు ఎటువంటి చేంజెస్ అయితే చేయకండి. థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది మీకు లెట్స్ గో అని, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మన వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో ఒక కోడ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఆ కోడ్ని మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే కనెక్ట్ యువర్ సైట్ టు యాడ్సెన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాంట్లో మనకి ఒక బాక్స్లో కోడ్ ఉంటుంది. సో కింద మనకి కాపీ అని ఉంటుంది. సో కాపీ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ కోడ్ అంతా కాపీ అవుతుంది. మీరైతే వెబ్సైట్ యూస్ చేస్తున్నారో, సో అది బ్లాగర్ అవ్వచ్చు, వర్డ్ప్రెస్ అవ్వచ్చు. ఒకవేళ వర్డ్ప్రెస్ అయితే కనుక మీ పర్టికులర్ ప్లగ్ఇన్ మనం ఒకటి ఇన్స్టాల్ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు థీమ్లో డైరెక్ట్గా మనం ఇన్స్టాల్ చేస్తే ఏమవుతుందంటే థీమ్ అప్డేట్ అయినప్పుడు మనకు అది మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను నా వర్డ్‌ప్రెస్లో లాగిన్ అవబోతున్నాను. సో లాగిన్ అయిన తర్వాత ఏ ఆప్షన్లు ఎలా అప్లోడ్ చేయాలని చెప్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక నేను వర్డ్‌ప్రెస్లో లాగిన్ అవ్వడం జరిగింది. సో ఇంతకుముందు నేను కొన్ని ప్లగ్ఇన్స్ అయితే ఇన్స్టాల్ చేశాను, దాంట్లో ఆల్రెడీ ఈ పర్టికులర్ ప్లగ్ఇన్ అంటే మనకి ఏదైతే ఇన్సర్ట్ హెడర్స్ అండ్ ఫూటర్ అనే ప్లగ్ఇన్ ఉందో దాన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే కనుక ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీరు యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు సెర్చ్ బార్ ఉంటుంది కదా, సో సెర్చ్ బార్లో మీరు ఇన్సర్ట్ హెడర్ ఫూటర్స్ అని టైప్ చేయండి. ఇన్సర్ట్ హెడర్ అని టైప్ చేసిన జస్ట్ కొద్దిగా మీరు టైప్ చేసినా సరే ఈ విధంగా రావడం జరుగుతుంది, ఇన్సర్ట్ హెడర్స్ అండ్ ఫూటర్ బై డబ్ల్యూపి బిగినర్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది మనకి. ఈ ప్లగ్ఇన్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఈ ప్లగ్ఇన్లో ఇప్పుడు మనం కోడ్ అనేది ప్లేస్ చేయాలి. దాని గురించి ఈ ప్లగ్ఇన్ ఆప్షన్ మనకి సెట్టింగ్స్లో ఇక్కడ మీకు కర్సర్ ప్లేస్ చేయగానే సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీంట్లో మీకు ఇన్సర్ట్ హెడర్ ఫూటర్స్ అని చెప్పి ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు లాస్ట్లో ఉంది కదా, సో ఈ పర్టికులర్ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి టూ బ్లాక్స్ కింద వస్తాయి అన్నమాట, లైక్ హెడర్ బ్లాక్ అండ్ దెన్ బాడీ బ్లాక్ అండ్ ఫూటర్ బ్లాక్, సారీ త్రీ బ్లాక్స్ వచ్చాయి. సో దీంట్లో ఆల్రెడీ నేను గూగుల్ అనలిటిక్స్ సంబంధించిన కోడ్ అయితే దాన్ని ప్లేస్ చేయడం జరిగింది. సో దాని కింద ఇలా నేను అంటే లైక్ దాని గూగుల్ అనలిటిక్స్ సంబంధించిన కోడ్ అనేది లాస్ట్ 9th పాయింట్ వరకు రావడం జరిగింది అనమాట ఈ విధంగా. ఓకే, సో దాని పక్కన నేను కర్సర్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఏదైతే కోడ్ నేను ప్లేస్ చేశానో దాన్ని ఇక్కడ పేస్ట్ చేశాను. సో 10-11 అంటే 2 లైన్స్ మాత్రమే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు కాబట్టి ఆ 2 లైన్స్ డేటా అనేది ఇక్కడ మనం పేస్ట్ చేసాము. సో వన్స్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా సెట్టింగ్ సేవ్డ్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాని తర్వాత అగైన్ గూగుల్ యాడ్సెన్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి రిక్వెస్ట్ రివ్యూ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, రిక్వెస్ట్ రివ్యూ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా థ్యాంక్స్ ఫర్ కనెక్టింగ్ ద సైట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మన వెబ్సైట్ని గూగుల్ యాడ్సెన్స్కి లింకప్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే మనకి కోడ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది రన్ అయ్యేది, కోడ్ కరెక్ట్గా ప్లేస్ చేసామా లేదా అనేది, బట్ ఇప్పుడు అలాగ ఆప్షన్ లేదు. సో కోడ్ ఉందా లేదా అని మళ్ళీ మీరు డౌట్ పడాల్సిన పని లేదు. సో నేనైతే ఇప్పుడు మీకు ఫార్మాట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ విధంగా మీరు ప్లగ్ఇన్ యూస్ చేసి ఆ ప్లగ్ఇన్లో కరెక్ట్గా ప్లేస్ చేయండి, తప్పకుండా మీకు కోడ్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో వన్స్ మీరు కోడ్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇక్కడే మీరు యాడ్స్ అనేవి కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎలా యాక్టివేట్ చేయాలంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ కదా, ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అయితే యాడ్ సెక్షన్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంకా ఆటో యాడ్స్ అనేది ఉంది కదా, దీన్ని ఎనబుల్ చేసుకోండి. సో ఎనబుల్ చేసుకుని యాడ్ ఫార్మర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీటిని వన్ బై వన్ ఎనబుల్ చేసుకొని అప్లై టు సైట్ మీద క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. అంటే ఇలా మనం సెలెక్ట్ చేసుకోగానే యాడ్స్ అనేవి మన దాంట్లో వెంటనే వచ్చేవు. ఒకవేళ మనకి అప్రూవల్ వస్తే ఆటోమేటిక్గా యాడ్స్ అనేవి డిస్ప్లే అవ్వడం కోసం ముందుగానే మనం చేసుకునే ఒక సెటప్ అనమాట. ఓకే, ఒకవేళ మీకు ఈ కోడ్ ఎక్కడ ఉంది ఏంటి మళ్ళీ తెలియకపోతే కనుక ఇక్కడ మీరు చూస్తే మళ్ళీ అగైన్ మీకు గెట్ కోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా సైట్స్లో గెట్ కోడ్ అని, దీని మీద క్లిక్ చేసినట్టయితే కనుక మళ్ళీ మీకు కోడ్ వస్తుంది. అంటే లైక్ కోడ్ మనం కరెక్ట్గా ప్లేస్ చేసాం లేదా డౌట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా మనకి కోడ్ వేరే ఫార్మాట్లో కావాలి అంటే లైక్ వేరే పొజిషన్ నుంచి కావాలి అనుకుంటే ఇక్కడ మనకి యాడ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో యాడ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి చిన్న నోటిఫికేషన్ వస్తుంది, అది అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మీకు ఇక్కడ గెట్ కోడ్ అని ఉంటుంది. సో 2 ప్లేసెస్లో మనకి అవైలబుల్ ఉంటుంది, ఏదైతే మనకి యాడ్స్ ఉన్నాయో ఆటో యాడ్స్ అనే ఆన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఆన్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఇది మన నార్మల్గా ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్లో చేసుకోవాల్సిన సెట్టింగ్స్. ఇంతకు మించి అయితే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సో మీ పర్టికులర్ వెబ్సైట్కి అప్రూవల్ వచ్చిందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే ఒకటి మీకు మెయిల్ వస్తుంది గూగుల్ యాడ్సెన్స్ నుంచి, లేదు మీరు ఒకవేళ రిజెక్ట్ అయినా కానీ లేకపోతే అప్రూవ్ అయినా సరే దాన్ని సెటప్ చేసుకోవాలన్నా మళ్ళీ మీరు గూగుల్ యాడ్సెన్స్ అనే ఈ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో దాంట్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక సైట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సైట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే డొమైన్ని యాడ్ చేశారో ఆ డొమైన్ నేమ్ అనేది ఈ విధంగా మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గెట్టింగ్ రెడీ అని ఉంది కదా, సో గెట్టింగ్ రెడీ అంటే మనం వెబ్సైట్ అనేది వాళ్ళు రివ్యూ చేస్తున్నారు అర్థం. సో ఇక్కడ మనకి డౌన్ యారో ఉంది, దీని మీద క్లిక్ చేసినట్టయితే కనుక గెట్టింగ్ యువర్ సైట్ రెడీ టు షో యాడ్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇంతకుముందు మనకి హోమ్ పేజ్లో ఎలా అయితే ఇది కనిపించేదో అంటే లైక్ మీరు ఒక 1 వీక్ వెయిట్ చేయండి, 2 వీక్స్ వెయిట్ చేయండి అని సేమ్ అదే విధంగా ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు రిజెక్ట్ అయితే కనుక ఎందుకు రిజెక్ట్ అయింది అనేది కూడా ఇక్కడ మీకు క్లియర్గా తెలుసుకోవచ్చు. సో అప్రూవ్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఏమవుతుంది, ఇక్కడ గెట్టింగ్ రెడీ అనే బదులు రెడీ అని చెప్పి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. సో అదేవిధంగా మీకు మెయిల్ వస్తుంది. సో ఇలా మీరు వాళ్ళు రివ్యూ చేసి వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో రివ్యూ పెట్టాం కదా అని చెప్పేసి మీరు ఆర్టికల్స్ పెట్టడం అలా ఏం మానేయకండి, మీరు రెగ్యులర్గా అయితే ఆర్టికల్స్ ఎలా పెడుతున్నారో అలాగే పెట్టుకోవచ్చు. సో వన్స్ మీకు అప్రూవల్ వచ్చిన తర్వాత వర్డ్ప్రెస్లో మీరు ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవాలి ఏంటి అని దానికి సంబంధించిన వీడియో లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి ఆ వీడియోస్ అన్నీ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ మీరు బ్లాగర్ యూస్ చేస్తే కనుక ఇవే స్టెప్స్ని బ్లాగర్ హెడర్ సెక్షన్లో హెచ్టిఎంఎల్లో మీరు ప్లేస్ చేసి అప్రూవల్కి పెడితే సరిపోతుంది.
వర్డ్ప్రెస్ లాగా ప్లగిన్స్ కానీ ఇలాంటివి ఏమి మీరు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎలా అప్లై చేయాలి ఏంటి అనే దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ గురించి ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.